ప్రపంచంలోని అన్ని సినీ కమ్యూనిటీలకు సినీ అభిమానులకు నాదొక విన్నపం. నా పేరు సహరా కరమి. طالبان وارد شهر شدن و ما داریم فرار میکنیم. مردم همه ترسیدن. నా సుందరమైన ప్రజల్ని, ప్రత్యేకించి తాలిబన్ నుంచి చిత్ర నిర్మాతల్ని పరిరక్షించడంలో మీరు నాతో చేతులు కలుపుతారని విచ్ఛిన్నమైన హృదయంతో, ప్రగాఢ విశ్వాసంతో ఇలా విన్నవిస్తున్నాను. గత కొన్ని వారాలుగా తాలిబన్లు దేశంలోని అనేక రాష్ట్రాలపై పట్టు సాధించారు. వారు మా ప్రజల్ని చంపేశారు. అనేక మంది పిల్లల్ని పొట్టను పెట్టుకున్నారు. వారి కోసం పిల్లల్ని బాల వధువుల్లాగా అమ్మేశారు. బిగుతు దుస్తులు ధరించినందుకు ఒక మహిళని పట్ట పగలి హత్య చేశారు. ఒక మహిళ కళ్లకు గంతలు కట్టేశారు. ఒక కమెడియన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. గొప్ప కవులలో ఒకరిని, ప్రభుత్వ సాంస్కృతిక మీడియా అధిపతిని కూడా వాళ్లు పొట్టన పెట్టుకున్నారు. ప్రభుత్వంతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని హత్య చేస్తూ వస్తున్నారు. కొందరిని బహిరంగంగా ఉరితీశారు. వేలాది కుటుంబాలని నిరాశ్రయులను చేశారు. తమ తమ రాష్ట్రాల నుంచి పారిపోయి వచ్చిన కుటుంబాలు కాబూల్లోని శిబిరాల్లో ఎలాంటి పారిశుద్ధ్య వసతులు లేకుండా జీవిస్తున్నారు. ఈ శిబిరాల్ని కూడా వాళ్లు లూటీ చేస్తున్నారు. పాలు లేక శిశువులు చనిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మానవత్వానికి సంక్షోభ కాలం. కానీ ఇంత జరుగుతున్నా ప్రపంచం మౌనంగా ఉంటోంది. ఇది అన్యాయం అని తెలిసినప్పటికీ ఈ నిశ్శబ్దానికి, ఈ మౌనానికి అలవాటు పడుతూనే పెరుగుతూ వచ్చాం. మా ప్రజల్ని ఇలా గాలికి వదిలిస్తూ నిర్ణయం తీసుకోవడం తప్పని తెలుసు. ఇలా ఉన్న పళాన సైనిక బలగాల ఉపసంహరణ చేపట్టడం మా ప్రజలకు ద్రోహం తలపెట్టడమే అవుతుంది. పశ్చిమ దేశాల కోసం ఆఫ్ఘన్లు ప్రచ్ఛన్న యుద్ధం గెలిచినప్పుడు కూడా ఇలానే జరిగింది. మా ప్రజల్ని అప్పుడు గాలికి వదిలేశారు. ఆ క్షణంలోనే తాలిబన్ల చీకటి పాలనకు దారితీసింది. ఇప్పుడు మా దేశం, ప్రత్యేకించి మా యువతరం అపార ప్రయోజనాలు పొందిన ఈ 20 ఏళ్లుగా మేము పొందిన ప్రయోజనాలన్నింటినీ కోల్పోతున్నాం. మాకు మీ మాట సాయం ఇప్పుడెంతో అవసరం. మీడియా, ప్రభుత్వాలు, ప్రపంచ మానవతావాద సంస్థలు కూడా చట్టబద్ధత ఎన్నడూ లేని తాలిబన్లతో ఈ శాంతి ఒప్పందంపై సౌకర్యవంతంగా మౌనం పాటిస్తున్నాయి. తాలిబన్లకు చట్టబద్ధ పాలనకు ఏ రోజు సంబంధం లేదు. వీరికి గుర్తింపు ఇవ్వడం అంటే మళ్లీ అధికారంలోకి వస్తామన్న వారి ఆత్మవిశ్వాసానికి బలం ఇచ్చినట్టే అవుతుంది. చర్చలు జరిగే క్రమం పొడవునా తాలిబన్లు మా ప్రజలను పాశవికంగా హింసించారు. ఒక చిత్ర నిర్మాతగా నా దేశానికి నేను కష్టపడి సాధించిందంతా ఇప్పుడు కూలిపోయే ప్రమాదంలో పడిపోయింది. తాలిబన్లు అధికారం చేజిక్కించుకుంటే వాళ్లు మొత్తం కళను నిషేధిస్తారు. ఆ తర్వాత నన్ను, నాలాంటి ఇతర చిత్ర నిర్మాతల్ని తమ హిట్లిస్టులో చేరుస్తారు. వాళ్ళు మహిళల హక్కుల్ని లాగేస్తారు. మమ్మల్ని మా గృహాల నీడల్లోకి నెట్టేస్తారు. మా గొంతులు కూడా అంతే. మా వ్యక్తీకరణ మౌనంగా మారిపోతుంది. తాలిబన్లు అధికారంలోకి రాగానే పాఠశాలలోకి ఒక్క బాలికకు కూడా ప్రవేశం ఉండదు. ఇప్పుడైతే పాఠశాలల్లో 90 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 3వ అతిపెద్ద నగరమైన హెరాత్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ నగరం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క నగరంలోనే 50% మంది అమ్మాయిలు యూనివర్సిటీల్లో చదువుతున్నారు. ఇవి ప్రపంచానికి పెద్దగా తెలియని మా మహిళలు సాధించిన అపార ప్రయోజనాల్లో కొన్ని. గత కొద్ది వారాల్లోనే తాలిబన్లు అనేక పాఠశాలల్ని నేలమట్టం చేశారు. 20 లక్షల మంది బాలికలు పాఠశాలలకు దూరమైపోయారు. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ప్రపంచం నాకు అర్థం కావడం లేదు. ఈ మౌనం కూడా అర్థం కావడం లేదు. నా దేశం కోసం నేను ఇక్కడే ఉండి పోరాడతాను, కానీ ఒంటరిగా. ఈ పోరాటాన్ని చేపట్టలేను. మీ వంటి మిత్రుల అవసరం నాకు ఎంతగానో ఉంది. మాకిప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచం సహాయ హస్తం అందించేలా మాకు సహకరించండి. ఆఫ్ఘన్లో ఏం జరుగుతోందన్న విషయంపై మీ దేశాలకు చెందిన అతి ముఖ్యమైన మీడియాకు తెలపడం ద్వారా మాకు సహకరించండి. ఆఫ్ఘన్ వెలుపల మా స్వరాలకు చోటు కల్పించండి. తాలిబన్లు కాబూల్ని చేజిక్కించుకుంటే మాకు ఇంటర్నెట్ సౌకర్యం లభించదు. ఎలాంటి కమ్యూనికేషన్ సాధనాలు కూడా మాకు అందుబాటులో ఉండవు. మీ దేశాల్లోని చిత్ర నిర్మాతలకు, కళాకారులకు మా స్వరం వినిపించేలా మాకు సాయం చేయండి. ఇది అంతర్యుద్ధం కాదు, ప్రచ్ఛన్న యుద్ధం. ఇది మాపై బలవంతంగా రుద్దిన యుద్ధం. తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద ఫలితమే ఇది. ఈ సత్యాన్ని మీ మీడియాలో వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. మీ సోషల్ మీడియా వేదికల్లో మా గురించి పోస్ట్ చేయండి. ప్రపంచం మాకిప్పుడు వెన్నుముక చూపించకూడదు. ఆఫ్ఘన్ మహిళలు, పిల్లలు, కళాకారులు, చిత్ర నిర్మాతల తరపున మీ మద్దతు, మీ స్వరం ఎంతగానో అవసరం. ప్రస్తుత సందర్భంలో మాకు అందే అతి గొప్ప సహాయం అది. దయచేసి మాకు సాయపడండి. కాబూల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి ముందే మాకు సాయం అందించండి. పెద్దగా సమయం లేదు. రోజుల్లోనే అన్నీ ముగిసిపోవచ్చు.
మీ స్వచ్ఛమైన హృదయాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.